अरब शातम जी అది నిజాయితీతో చేపిస్తున్నట్ట తప్పుడు పని చేస్తున్నట్ట మంచిదే చేయాలి కూడా అలాగా ప్రభుత్వం నిజాయితీగా చేస్తుంది అంటే దొంగ ఓట్లు వాళ్ళకి కావాలనుకోట్ల దొంగ ఓట్లని కంట్రోల్ చేయాలనుకుంటుంది అవును అనుకుంటున్న దాన్ని ఏమని రాస్తున్నారు దొంగ ఓట్లు వాళ్ళే సృష్టిస్తున్నారు లేకపోతే వాలంటీర్ ఎవడ అడగడానికి అంటారు అంటే ఒకే వార్తలో ఎన్ని ఎంత కుట్రలు ఉంటున్నాయి ఒక్క వార్తలో ఓ పక్కనేమో ఓటర్ల సంఖ్య తీసేశారు ఇంకో పక్కనేమో ఓటర్ల సంఖ్య పెరిగింది ఇంకో పక్కనేమో వాలంటీర్ ఎట్లా ఆధార అనుసంధానం చేస్తారు అంటే ఒక తప్పుడు పనిని కవర్ చేయడానికి తప్పుడు వార్తలు వంద రాస్తున్నారు అంత తప్పుడే ఇందులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పటందే ఉంది ఏం జర్నలిస్ట్ కి కళ్ళు ఉండవా గ్రౌండ్ ఫీల్డ్ రిపోర్టింగ్ తెలియదా ఏమి ఇల్లు కూలిని అక్కడ ఇల్లు కూలిందా గోడ కూలిందా రోడ్ వైడనింగ్ అప్పుడు గోడే కదా కూలి రోడ్ వైండింగ్ లో ఇల్లే కూలి అని ఎందుకు రాసినట్టు అవును పచ్చ అబద్ధం కాదు అది రాస్తున్నారు కదా దానికి పవన్ కళ్యాణ్ రావడం వచ్చిన తర్వాత మళ్ళీ మట్టి పొట్టు కోడాలు ఇట్టండి రైట్ సరే అది రాజకీయ పరంగా ఏదైనా కానీ జనాలకు ఏమని ఫీడ్ వెళ్ళింది ఇల్లు కూలగొట్టేశారు అందరినీ రోడ్డును పడేశారు అది కూడా జనసేనకి అబద్ధ స్థలం ఇచ్చిన వాళ్ళ ఇల్లే కూలగొట్టారు ఎంత అబద్ధం వెళ్తోంది పబ్లిక్ లోకి ఈ అబద్ధాలని నమ్మేటువంటి విధంగానే ఇక్కడ మీరు చెప్పినటువంటి